వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ మెదక్ జిల్లా రామన్నపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో నిన్న రాత్రి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మరణించిన దీక్షిత్ 6 సంవత్సరాలు వారి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన మైనంపల్లి రోహిత్ ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఎంఎస్ఎస్ఓ రామన్నపేట ఇన్ఛార్జ్ వెంకుగారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించే యువతపై గ్రామ సర్పంచ్ దుర్భాషలాడుతూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు ఇప్పటికైనా బెదిరింపు ధోరణి మార్చుకొని బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నిన్నటి రోజు వెంకటాపూర్ ఆర్ గ్రామంలో అక్కడ గ్రామ పంచాయతీ గురించి తీసిన గుంతల్లో పడి ఒక చిన్నారి మృతి చెందడం బాధాకరం ఆ చిన్న యువకుడు 6 సంవత్సరాల చిన్న పాప లాగా ఉన్న చిన్న నొకడతరాజు చదువుతున్న పిల్లవాడు వాడు ఆడుకుంటూ వెళ్ళాక అందులో పడి మరణించడం శోచనీయం ఎందుకంటే ఇందులో సరే ఎవరు తప్పున్నా లేకున్నా మనం బాధ్యత ఏంటంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులం మనం చక్కగా స్పందించాలి ఎందుకంటే మన గ్రామ యువకులు మన యువకుని కొడుకు చిన్న పిల్లవాడు చనిపోయింది కాబట్టి అక్కడ సర్పంచ్ గారు కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కానీ పద్ధతిగా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు చేసినా చేయకుండా పొరపాటున జరిగింది కాబట్టి దాని నష్ట నివారణగా ఆ కుటుంబానికి అండగా నిలబడి భరోసా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన వాళ్ళే తిరగబడి ప్రజలపై తిరగబడి అట్లా మాట్లాడడం బాధాకరం ఇప్పుడైనా వాళ్ళు పద్ధతి మార్చుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబాన్ని ఓదార్చి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళు తక్షణమే ఆదుకోవాలని అదేవిధంగా వాళ్ళకి ఇల్లు కూడా లేదని చెప్తున్నారు అంతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తుంది ఎక్కడిచ్చిరో చూపించాలి ఆ కుటుంబానికి తక్షణమే అక్కడ ఇల్లు మంజూరు చేయాలని డబ్బులు నష్టపరిహారం చెల్లించాలని ఏవైతే ఇల్లు మంజూరు అయినట్టయితే వాళ్ళకి కనీసం ఇల్లు కట్టుకోవడం జాగరణ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే వరకు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ కుటుంబానికి అండగా నిలబడుతుంది ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం అదేవిధంగా మా సోదరుడు మా రోహిత్ చెప్పినట్టు మైనంపల్లి ట్రస్ట్ ద్వారా కూడా ఆ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తాం వాళ్ళకి ఇంకే అవసరాలున్నా ఈ ట్రస్ట్ ద్వారా తీరుస్తాం రోహిత్ ద్వారా కూడా తీరుస్తామని తెలియజేస్తున్నాను వెంకటాపూర్ గ్రామంలో మరి చాలా బాధాకరమైన అటువంటి సంఘటన జరగడం జరిగింది మరి దీని పట్ల మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఆ పొక్కలు ఏవైతే తోడు పెట్టినారో మరి దాన్ని ఇమీడియట్గా పూడ్చివేయాలి అదేవిధంగా మరి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము కొట్లాడతాం పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మీరు మా తరఫు నుంచి మేము ఇవాళ వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇదే కాదు భవిష్యత్తులో వాళ్ళకి ఏమున్నా కానీ మేము కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మా మైనంపల్లి సేవా సమితి తరఫున కానీ మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం